నమస్తే అండి అందరికీ. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మొన్న తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం జరిగినటువంటి సంఘటన అందరికీ తెలిసినటువంటి విషయమే, యావత్ ప్రపంచానికి కూడా తెలిసింది. పచ్చదనానికి ప్రశాంతతకి మారుపేరైనటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ఎటువంటి రక్తసిక్తమైనటువంటి వాతావరణాన్ని తలపించేలాగా ఒక హింసాత్మక సంఘటన తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిది. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అవమానించారని, దానికి ఆయన క్షమాపణ చెప్పాలని మేము చాలా శాంతియుతంగా ర్యాలీకి వెళ్ళామండి. మా చేతుల్లో ఏమీ లేవు, ఖాళీ చేతులతో, ఈవెన్ మా చేతుల్లో మొబైల్ ఫోన్స్ కూడా లేవు. మీరు ఆ వీడియోలో చూస్తే చాలా సుస్పష్టంగా కనపడుతుంది. ఖాళీ చేతులతోటి మేము శాంతియుతంగా ర్యాలీ కోసం వెళ్ళాము. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటికి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉండగానే గోడల వెనక దాక్కుని ప్రతి వీధి మొదట్లోనూ కూడా పెద్ద పెద్ద కంకర్రాళ్ళ గుట్టలు రెడీగా పెట్టుకుని, జన సైనికులు ఎప్పుడు బయటికి వస్తారో అప్పుడు వాళ్ళని రాళ్లతో కొడదాము, కర్రలతో కొడదాము అని సిద్ధం చేసుకున్నది ఎవరండి? మీరు కదా అండి సిద్ధం చేసుకున్నారు. జన సైనికులు రాగానే పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని మా మీద దాడికి చేశారు. అది మొత్తం అందరూ కూడా చూశారు. మీడియా వాళ్ళు అన్నీ కూడా వీడియోలు తీయడం, అవన్నీ కూడా బయటకు సర్క్యులేట్ అవ్వడం, అవన్నీ కూడా అందరూ చూశారు. అందరికీ తెలిసింది కూడా ఏ విధంగా మీరు ప్రవర్తించారు అనేది. వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు మాతో ఎంత అసభ్యంగా ప్రవర్తించారు, ఎటువంటి బూతు మాటలు మాట్లాడారు, మమ్మల్ని జుట్టు పట్టుకున్నారు, ఎలా అంటే అలా మాతో ప్రవర్తించారు. మరి మీ ఇళ్లలో ఆడపిల్లలు లేరా అండి? మీరు ఒక మహిళగా పుట్టుంటారు కదా, అక్క చెల్లెళ్ళతో పెరిగి ఉంటారు కదా, మీకు కూతుళ్ళు కూడా ఉండుంటారు కదా. అయినప్పటికీ కూడా మీకు మహిళలతో ఆ విధంగా ప్రవర్తించకూడదు అని ఏమాత్రం తెలియలేదా అండి? ఎంత వరస్ట్గా బిహేవ్ చేశారు. ఆ రోజున మేము ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని మేము బయటికి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాం, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. అంత గొడవ అయిన తర్వాత మధ్యాహ్నం అరౌండ్ 2:00కి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎమ్మెల్సీ చేయించుకునే టైంలో మాతో ఎవరైతే మా మీద ఎవరైతే దాడి చేశారో, ఆ దాడి చేసినటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తి బ్లాక్ టీషర్ట్ వేసుకున్నాండి. ఆ వ్యక్తి వచ్చి ఆ రోజు హాస్పిటల్కి కూడా వచ్చాడు. హాస్పిటల్కి కూడా వచ్చి మా మీద మాతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మీకు ఇప్పుడు దాకా రోడ్డు మీద చేసినటువంటి సన్మానం సరిపోలేదా, మళ్ళా ఇక్కడికి వచ్చారా, మాతో సన్మానం హాస్పిటల్లో కూడా కావాలా అని మాతో చాలా అసభ్యంగా మాట్లాడాడు, చాలా అసహ్యంగా ప్రవర్తించాడు కూడా. అక్కడ కూడా గొడవ జరిగిన తర్వాత మేము ఎమ్మెల్సీ చేయించుకోకుండానే వెనుతిరిగి వచ్చేసామండి. వెనుతిరిగి వచ్చేసిన 10 నిమిషాలకే పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఎక్కడికి తీసుకువెళ్తున్నారో తెలియదు. నాతో పాటు ప్రియా సౌజనిని, మానస గారిని, ముగ్గురు లేడీస్ని అరెస్ట్ చేశారు. పోలీస్ జీప్లో తీసుకెళ్లారు. మా దగ్గర మొబైల్ ఫోన్స్ కూడా తీసేసుకున్నారు. మొబైల్ ఫోన్స్ తీసేసుకుని కమ్యూనికేషన్ లేకుండా ఎక్కడ తీసుకెళ్తున్నారో చెప్పకుండా తీసుకెళ్తూనే ఉన్నారు. కాకినాడ నుంచి తుని నియోజకవర్గం తొండంగి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఆ రోజు సాయంత్రం 5:00 తీసుకెళ్లారండి. తీసుకెళ్లి రాత్రి 9:30 వరకు అక్కడే ఉంచారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ట్వీట్ పెట్టారో, మా జన సైనికుల మీద, మా ఆడపడుచుల మీద కేసులు పెడితే కనుక, అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడితే కనుక నేను ఇమ్మీడియట్గా ఢిల్లీ నుంచి కాకినాడ వచ్చేస్తానని ఎప్పుడైతే ట్వీట్ పెట్టారో, ఆ ట్వీట్కి భయపడి మమ్మల్ని అప్పుడు రాత్రి 9:30 ప్రాంతంలో మమ్మల్ని తొండంగి పోలీస్ స్టేషన్ నుంచి కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చి రాత్రి 12 గంటల వరకు ఉంచి స్టేషన్ వేలిచ్చి పంపించారండి. నిజానికి మహిళల్ని సాయంత్రం 6 దాటితే పోలీస్ స్టేషన్లో ఉంచకూడదంటారు, కానీ మేము ఆ రోజు రాత్రి తొండంగి సర్పవరం పోలీస్ స్టేషన్లో రాత్రి 12 గంటల వరకు ఉన్నాం. ఆ రోజు నైట్ మమ్మల్ని పంపించారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి మేము డ్రామా చేశాము, దాడి జరిగిన రోజున ఎమ్మెల్సీ చేయించుకోలేదు, తర్వాత రోజు వచ్చి ఎమ్మెల్సీ చేయించుకున్నారు అని అడుగుతున్నారు అని అడిగారు మమ్మల్ని. డ్రామా చేశామా అండి? ఎమ్మెల్సీ చేయించుకోవడానికి
మీరు దాడి జరిపిన రోజునే ఎమ్మెల్సీ చేయించుకోవడానికి మేము హాస్పిటల్కి వెళితే అక్కడికి వచ్చారు మీ అనుచర వర్గం. అక్కడికి వచ్చి మాతో చాలా దుర్భాషలాడి మమ్మల్ని చాలా దారుణంగా అవమానిస్తే అక్కడి నుంచి వచ్చేసాం మేము. అక్కడి నుంచి వచ్చిన 10 నిమిషాలకే మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి రాత్రి 12 గంటల వరకు పోలీస్ స్టేషన్లో పెడితే ఏ విధంగా ఎమ్మెల్సీ చేయించుకుంటామండి? ఆదివారం అలా జరిగిన తర్వాత సోమవారం ఉదయం మేము మళ్ళీ రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళి ఆ రోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వెళ్తే గంటలు తాత్సారం చేశారు. సిఐ గారు రాలేదని కంప్లైంట్ తీసుకోకుండా మమ్మల్ని స్టేషన్లో గంటల పాటు కూర్చోబెట్టి వెయిట్ చేయించారు. అయినా సరే చాలా ఓపికగా వెయిట్ చేసామండి. వెయిట్ చేసిన తర్వాత కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ పోలీసుల సమక్షంలోనే పోలీసుల సపోర్ట్తోనే మేము వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి సోమవారం సాయంత్రం అక్కడ ఎమ్మెల్సీ చేయించుకోవడానికి వెళ్ళాం. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎమ్మెల్సీ చేయించుకోవడానికి వెళ్ళిన తర్వాత కూడా మమ్మల్ని అక్కడ చాలాసేపు వెయిట్ చేయించారు. అయినా సరే చాలా ఓపికగా ఉన్నామండి. ఎమ్మెల్సీ చేయించుకుంటున్నటువంటి టైంలో మళ్ళీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయినట్లున్నది. ఇమ్మీడియట్గా మేము హాస్పిటల్ ఎమ్మెల్సీ చేయించుకున్నటువంటి టైంలో అక్కడికి కూడా వచ్చారు, మా మీద దాడి చేద్దామని అక్కడ కూడా ప్రయత్నించారండి. ప్రయత్నించిన తర్వాత మాతో కొంతమంది చెప్పారు, రాజమండ్రి వెళ్ళేటువంటి దారుల్లో మీరు వెళ్ళకండి, మిమ్మల్ని టార్గెట్ చేశారు, ఇమ్మీడియట్గా మీరు సిటీ దాటి వెళ్ళిపోండి అని చెప్పేసి మాతో ఎస్ఐ గారు కూడా చెప్పారు. ఇంకా మీరు ఇక్కడ కాకినాడ సిటీలో ఉండొద్దంటే కంప్లైంట్ ఇచ్చేశారు కదా, రిపోర్ట్స్ మేము కలెక్ట్ చేసుకుంటాం, మీరు వెళ్ళిపోండి అర్జెంటుగా అన్నారు. మేము అక్కడి నుంచి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి దాడి జరిగిన 2వ రోజు కూడా మా మీద దాడి జరపడానికి ప్రయత్నించారండి. ప్రయత్నిస్తే మేము ఆ రోజు రాజమండ్రి రెగ్యులర్గా వెళ్ళేటువంటి రూట్స్లోంచి కాకోకుండా గొల్లల మామిడాన అనుపర్తి మీదుగా వెళ్ళి పల్లెటూరులోంచి గ్రామాల్లోంచి బతుకు జీవుడు అంటే మేము బయటపడ్డామండి. ఇదా అండి జగన్ రెడ్డి గారు మీరు మాకు కల్పిస్తానన్నటువంటి రక్షణ? ఇదా అండి పట్టపగలు? మేము ఈ విషయాల పట్ల మేము ఇంత బాధపడుతుంటే ఇదేనా అండి మీరు కల్పిస్తున్నటువంటి రక్షణ? నిన్న చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నారు, ముందు రోజు చేయించుకోకుండా తర్వాత రోజు ఎమ్మెల్సీ చేయించుకున్నారు అని. చేయించుకోవడానికి కారణం అయితే మాత్రం ఇదేనండి. డ్రామాలు చేయవలసిన అవసరమో లేకపోతే నాటకాలు ఆడాల్సినటువంటి అవసరమో మాకు లేదండి. మేము నిజాయితీగా ఉన్నాం. మా నిజాయితీ ఏంటనేది ప్రపంచం మొత్తం చూసింది. మమ్మల్ని ఎంత దారుణంగా మీరు ట్రీట్ చేశారు, మా పట్ల మీ కార్యకర్తలు ఎంత అనుచితంగా ప్రవర్తించారు అనేది ఈరోజున ప్రపంచం మొత్తం చూసింది. తూర్పుగోదావరి చరిత్రలోనే కాదండి, నిజంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇది మర్చిపోలేనటువంటి సంఘటన. ఒక పార్టీకి చెందినటువంటి మహిళా నాయకుల్ని ఇంకొక పార్టీకి చెందినటువంటి వర్గీయులు ఈ విధంగా ట్రీట్ చేయడం అనేది ఇది రాష్ట్ర రాజకీయాల్లోనే ఇదొక చెరగలేనటువంటి మచ్చ. ఆ మచ్చని మాత్రం సమకూర్చుకుంది మాత్రం ఈ వైసీపీ ప్రభుత్వం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారే అండి. మీకు చాలా మంచి గుర్తుండిపోయేటువంటి చెరగని మచ్చగా మీకు మాత్రం ఇది మిగిలిపోతుంది. ఇంకేమన్నారండి మీరు? మేము డ్రామా చేశామా? ఆటోలో ఉండగా ఫేస్బుక్లో లైవ్ పెట్టామా? లైవ్ కోసమా అండి? అండి సోషల్ మీడియా గురించి ముందు తెలుసుకోండి. అప్పటికే మీరు మమ్మల్ని కొట్టి మీ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని కొట్టిన తర్వాత మిమ్మల్ని ఆటోలో ఎక్కించి పోలీసులు మమ్మల్ని పంపించేస్తే వచ్చిన తర్వాత ఫేస్బుక్ లైవ్ ద్వారా జనాలకి చెప్దామన్న ఉద్దేశంతో లైవ్ పెడదామని స్టార్ట్ చేస్తామంటే సిగ్నల్ లేక ఫోన్ 2 సార్లు లైవ్ కట్ అయింది. తర్వాత లైవ్ మళ్ళా పెడదాం కదా అని స్టార్ట్ చేస్తే ఫేస్బుక్ లైవ్ స్టార్ట్ అయ్యే ముందరండి రెడీ లైవ్ అని చూపిస్తుంది. ఫస్ట్ చూపించిన తర్వాత అప్పుడు స్టార్ట్ అని వస్తుంది. స్టార్ట్ బటన్ కొట్టిన తర్వాత ఒక 5 సెకండ్స్కి స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ బటన్ కొట్టామా లేదా అని పక్కన అమ్మాయికి తెలియదు కాబట్టి స్టార్ట్ బటన్ కొట్టావా అని అడిగింది. స్టార్టా అని అడిగింది. ఆ స్టార్ట్ అన్నాను. అంతేగాని నువ్వు రెడీ స్టార్ట్ చెయ్యి డ్రామా, మాకు అలవాట్లు లేవండి, ఇవి మాకు అలవాట్లు లేవు. మీకులాగా మీ అనుచరుల్లాగా గోడల వెనకాల నుంచుని జన సైనికులు రాగానే రాళ్లతో కొట్టేద్దాము, కర్రలతో దాడి చేసేద్దాము, ప్లాన్ చేసేసుకుందాము అవన్నీ మీకు అలవాటు ఉన్నాయండి. అటువంటి ప్రీ ప్లానింగ్స్ మాకైతే అటువంటి అలవాట్లు లేవు. అంత దారుణంగా అంత పాశవికంగా కొట్టించుకున్న తర్వాత మా మొహాలు వాడిపోయి మొహాల నిండా దెబ్బలతోటి స్వెల్లింగ్ వచ్చేసినటువంటి ఆ టైంలో ఎవరండి ఏ విధంగా మాట్లాడతారండి? ఈరోజు మీ పేపర్లో కూడా వేయించుకున్నారు డ్రామా అని. డ్రామా చేయవలసిన అవసరం మాకు లేదు, మీరేం చేశారు అన్నది ప్రజలు మొత్తం చూశారు. దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడి మరొక్కసారి మీ అజ్ఞానాన్ని మాత్రం బయటపెట్టుకోకండి చంద్రశేఖర్ రెడ్డి గారు.
ఈరోజు మీరు అంటున్నారు కదా నా ఇంటి మీద దాడికి వచ్చారు జన సైనికులు, మా ఇంటి మీద దాడికి వచ్చారు, మేము అన్న గాంధీలమా చేతులు కట్టు కూర్చోవడానికి అని అంటున్నారు కదా. మరి గాంధీలమా అని అడుగుతున్నారు, మరి గాంధీ జయంతి ఎందుకు చేస్తారండి మీరు? ప్రతి సంవత్సరం గాంధీ జయంతి మీరు ఎందుకు జరుపుకుంటారు? గాంధీ జయంతి జరుపు గాంధీ గారికి ఎందుకు నివాళులు అర్పిస్తారు? జాతీయ నాయకులు స్మరించుకుంటాం కాబట్టి మనం నివాళులు అర్పిస్తాము, గాంధీ జయంతి చేసుకుంటాము అంటే మనం అహింసని నమ్ముకున్నాము అనేటువంటి అర్థమే కదండి. మరి అంటప్పుడు మేము గాంధీలమా అంటే మీకు ఆల్రెడీ తెలుసు జన సైనికులు ర్యాలీగా వస్తున్నారని తెలుసు, మరి మీరెందుకండి కంకర్రాళ్ళని గుట్టలు పెట్టుకుని సెంట్రింగ్ కర్రలకేమో మేకలు దిగ్గబెట్టుకుని సోడా బుట్లు పెట్టుకుని మీరెందుకు రెడీగా ఉన్నారు? ర్యాలీకి వచ్చేటప్పుడు మా చేతుల్లో ఉన్న రాళ్ళు ఉన్నాయా? ర్యాలీకి వచ్చేటప్పుడు మేము ఏమైనా రాళ్ళు పట్టుకుని వచ్చామా లేక కర్రలు పట్టుకుని వచ్చామా? మేమేమీ గాంధీ తరానికి చెందిన వాళ్ళం కాదు. మీరు కొడుతూ ఉంటే చూసుకుని కూర్చోడానికి ఎవరు కొట్టారు, ఎవరు చూస్తూ ఊరుకున్నారు? మీరు కొడితే జన సైనికులే వెళ్ళిపోయారు. ఆ రోజున పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించారు. మీరు మమ్మల్ని కొడుతూ ఉంటే పోలీసులు మమ్మల్ని పక్కకు పంపించారే కానీ మీ కార్యకర్తలు మాత్రం అదుపు చేయలేకపోయారు. అంటే ఎవరిదండి ప్రీ ప్లానింగ్? పక్కాగా మీది కాదా అండి? మీరు చేసినటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో అది ఈరోజు ప్రపంచం మొత్తం చూసింది. అసలు ఇది మీకే కాదండి, మొత్తం మీ పార్టీకే ఇది ఒక మచ్చ. అటువంటిది మళ్ళీ మీరు దీన్ని కవర్ చేసుకోవడానికి ఇటువంటి అజ్ఞానపు మాటలు మాట్లాడకండి, ఇంకా చాలా చిరాగ్గా ఉంటుంది. ఈరోజు మీరు చేసినటువంటి పనికి మీరేదో మా మీద దాడికి వచ్చేసారు అది ఇది అని సానుభూతి కబురు చెప్పుకుంటున్నారు కదా. మరి ఇటువంటి పనికి మన జిల్లాలోనే ఇదే తూర్పుగోదావరి జిల్లాలో మరి మీ పార్టీకి చెందినటువంటి మిగిలిన ఎమ్మెల్యేలు మీకు ఎందుకండి మద్దతుగా రాలేకపోయారు? పోనీ మీ అధ్యక్షుడు మాట్లాడలేకపోయారు, మీ అధినాయకుడు మాట్లాడలేకపోయారు, మీ పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాళ్ళు ఎందుకండి ఈ విషయం మీద మాట్లాడలేకపోయారు? నిజంగా మీది రైట్ అయితే మరి ఎవరో ఎందుకు స్పందించలేదండి? మీది తప్పు కాబట్టే మీ పార్టీలో నాయకులు కూడా ఈరోజు మీకు సపోర్ట్గా రాలేదు. ఒప్పుకోండి, అది ఒప్పుకుంటే ప్రజలు కొంచెమైనా క్షమిస్తారేమో. అది ఒప్పుకోకుండా రోజుకొక కొత్త స్టోరీ తీసుకొచ్చి రోజుకొక కొత్త కథాని వినిపించేద్దాము, కవర్ చేసేసుకుందాము అని మాత్రం అనుకోకండి. ఇంకా మీ అజ్ఞానం ఇంకా మీ డొలతనం అంతా బయటపడుతుంది, చేయకండి అలాగా. చాలా చిరాగ్గా ఉంది చూడటానికి కూడా. ఇంకేమన్నారు, మహిళలు ఫోటోల కోసం పవన్ కళ్యాణ్ గారితో ఫోటోల కోసం ఇదంతా చేశారా? నిన్న పవన్ కళ్యాణ్ గారితో ఫోటోల కోసం ఇదంతా మేము చేశామా? చెప్తున్నాను వినండి, పవన్ కళ్యాణ్ గారితో ఫోటోల కోసం చేయడానికి నేను పార్టీలోకి రీసెంట్గా జాయిన్ అయినటువంటి మహిళను కాదు, పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా నేను పార్టీలో పనిచేస్తున్నటువంటి మహిళను నేను. నా పోస్ట్ ఏంటంటే రాష్ట్ర లాజిస్టిక్స్ అండ్ పబ్లిక్ మీటింగ్స్ కమిటీకి నేను రాష్ట్ర వైస్ చైర్పర్సన్. నేను పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పబ్లిక్ మీటింగ్స్ని ఆర్గనైజ్ చేసేటువంటి టీంలో ఉన్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి పబ్లిక్ మీటింగ్ ప్రతిదీ కూడా మేము ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం, ప్రతిరోజు ఆయన చూస్తూ ఉంటాం. కానీ ఏ పబ్లిక్ మీటింగ్లోనూ ఆయన పక్కన నిలబడతాం కానీ ఆయన వెనకాల నిలబడతాం కానీ ఏం చేసింది ఏమి లేదు. ఫోటోల కోసం ఈరోజు జనసేన పార్టీలో మహిళలు ఎవరూ కూడా పార్టీ కోసం ఫోటోల కోసం పని చేయట్లేదు. ఒక స్వచ్ఛమైన నాయకుడు వచ్చాడు, మమ్మల్ని తోబుట్టువుల్లాగా చూసుకుంటున్నాడు, మా తోబుట్టువుల్లాగా చూసుకుంటూ మా రక్షణ కోసం ఈరోజు స్వచ్ఛమైన నాయకుడు బయటకు వచ్చాడు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేయడానికి వచ్చాం మేము. ఇటువంటి అజ్ఞానపు మాటలు మాట్లాడకండి చంద్రశేఖర్ రెడ్డి గారు, వినడానికి కూడా చాలా చిరాగ్గా ఉంటుంది, చాలా అసహ్యంగా ఉంటుంది, ఇంకా గౌరవాన్ని కోల్పోవద్దు. నిజంగా ప్రజలు చాలా సిగ్గుపడుతున్నారండి మిమ్మల్ని చూసి, మీకెందుకు ఓట్లేసామా అనేది సిగ్గుపడుతున్నారు. ఆనాడు కురురాజ్యంలో ఒక మహిళని జుట్టు పట్టుకుని సభకు ఈడ్చుకొస్తే నూరుగురు కుమారులు ఉన్నటువంటి కౌరవ సామ్రాజ్యం నేల కూలిపోయింది. మరి ఇంతమంది మహిళల్ని మీరు జుట్టు పట్టుకున్నారు, ఇంతమంది మహిళల్ని కన్యలకు కారణమయ్యారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న మీ యొక్క ప్రభుత్వం కూడా అంతకన్నా దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళి కుప్ప కూలిపోతుంది. మహిళని ఏడిపిస్తే మంచిది కాదు. ఎవరైనా ఒక ఇంటిలో ఒక మహిళ ఏడిస్తే ఏడవకమ్మ ఇంటికి మంచిది కాదు, ఇంటికి ఆడపిల్ల ఏడిస్తే అరిష్టం అంటారు. అటువంటిది మీరు ఈరోజు రాష్ట్రంలో ఇంతమంది మహిళల్ని ఏడిపిస్తున్నారు, అది మీ ప్రభుత్వానికి అస్సలు మంచిది కాదు చెప్తున్నాము. ఇటువంటి అజ్ఞానపు మాటలు మాట్లాడకండి. నిజంగా మీరు చేసింది రైట్ అయితే ఈరోజు మీ పార్టీ మీకు వత్తాసుగా వచ్చేది,
మీ పార్టీ మీకు వత్తాసుగా రాలేదు అన్నప్పుడే మీరు చేసింది ఎంతటి దుర్మార్గమైనటువంటి పనో మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకే తెలియలేదు చెప్తున్నాము. ఇంకా జన సైనికులకు వస్తే అండి, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాతో చాలా బాగా మాట్లాడారు, ఆయన చాలా భావోద్వేగం చెందారు. నిజంగా ఇటువంటి సిచ్యుయేషన్ మన పార్టీలో ఉన్నటువంటి మహిళలకి రావడం చాలా దురదృష్టకరం అన్నారు. ఆయన చాలా బాధపడ్డారు, ఆ బాధను కూడా మేము చూడలేకపోయాము. ఒక మాట అన్నారు, నా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి తోబుట్టువులు మీరు, మీకే అన్యాయం జరిగినప్పుడు రేపొద్దున మీరు మిగిలిన సామాన్య మహిళలకి మీరు ఎంత న్యాయం చేయగలరు? అందుకని మీకు జరిగినటువంటి అన్యాయం మీద నేను తప్పకుండా పోరాడుతాను. నేను మీకు మీ అన్నయ్య ఉన్నాడు, మీకు న్యాయం జరిగేంత వరకు మీకు న్యాయం జరిపిస్తాను నేను, మీకు మీ అన్నయ్య ఉన్నాడు, మీరు బాధపడకండి అమ్మా అని చెప్పారు. ఆ ఒక్క మాట చాలనిపించిందండి. ఆ ఒక్క మాట ఈ గత 3 రోజుల నుంచి కూడా ఆ ఒక్క మాట మాకు చాలా, ఆ ఒక్క మాట ఎంతో ఊరటనిచ్చింది అనుకున్నాం మేము అయితే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. జనసైని ఈ విషయంలో మాత్రం జన సైనికులందరూ కూడా మాకు ఇంత సపోర్ట్ ఇస్తారు, ఇంత మా అందరికి ఇంత మోరల్ సపోర్ట్గా నిలుస్తారు అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా బాగా మోరల్ సపోర్ట్గా నిలిచారు. ఈ విషయంలో మాకు మోరల్ సపోర్ట్గా నిలిచినటువంటి జన సైనికులందరికీ కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను నిలిచారండి. డైరెక్ట్గా స్టేషన్కి వచ్చి చాలామంది సంఘీభావం తెలిపారు. మా జిల్లా నాయకులందరూ కూడా ఆ రోజున మేము రిలీజ్ అయ్యేంత వరకు కూడా మాతోనే ఉన్నారు. అండ్ నెక్స్ట్ డే అయితే నాగబాబు గారు ఫోన్ చేశారు. నాగబాబు గారు కూడా ఫోన్ చేసి ఆయన మాకు జరిగిన దానికి చాలా బాధపడ్డారు. నాగబాబు గారు కొంచెం బిజీగా ఉన్న కారణంగా రాలేకపోయారు, కానీ ఖచ్చితంగా ఈ పండగ తర్వాత వచ్చి కలుస్తా అన్నారు. ఆయన పిఏని మాతోనే ఉంచారు, అంబటి రాజా గారు మాతోనే ఉన్నారు. ఆయన మనిషిని మాతోనే ఉంచి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ మేము రాజమండ్రి సేఫ్గా రీచ్ అయ్యేంత వరకు కూడా మాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆయన సమాచారం కనుక్కుంటూనే ఉన్నారు. ఆయన ఈ విషయంలో ఆయన మాకు ఎంతో మోరల్ సపోర్ట్గా నిలబడున్నారండి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారికి కూడా చాలా చాలా రుణపడిపోయి ఉంటాము. ఎందుకంటే ఆ రోజున మమ్మల్ని స్టేషన్లో పెట్టిన తర్వాత కూడా మా మీద ఏవేవో సెక్షన్లు పెట్టేసి కేసులు పెట్టేసి ఇంకా అన్యాయంగా ఇరికించేద్దామనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో ట్వీట్ చేసిన తర్వాతనే ఆ రోజున మమ్మల్ని తొండంగి పోలీస్ స్టేషన్ నుంచి సర్పవరం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా భయపడ్డారు. ఈ విషయంగా మాకు జరిగినటువంటి అన్యాయానికి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నాగబాబు గారు, అలాగే జిల్లా నాయకులు, జనసేన పార్టీ నాయకులు, అధినాయకులు అందరూ కూడా మా అందరికీ చాలా సపోర్ట్గా నిలిచారండి. సపోర్ట్గా నిలిచినటువంటి ప్రతి నాయకుడికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే జన సైనికులు అందరూ కూడా చాలా చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చారు. మీరేం భయపడకండి అక్క, మీతో మేము ఉన్నాము అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించిందండి. నిజంగా మీరందరూ ఉన్నారన్న ధైర్యమే మమ్మల్ని ముందుకు నడిపించింది, ఇక మీదటి కూడా మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. జై జనసేన. థ్యాంక్ యూ సో మచ్.